గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి గత రెండు దశాబ్దాలుగా మహిళాలోకం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లు ఎట్టకేలకు సాక్షాత్కారమైంది. ఇక ఉభయ సభల్లో ఆమోదం పొంది చట్టరూపంగా మారడం లాంఛనమే అని చెబుతున్నారు. మహిళా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేయటంతో మహిళా ప్రాతినిధ్యం అత్యున్నత చట్టసభల్లో ఇక దర్జాగా కొలువు తీరుతోంది. ఇంత కీలకమైన బిల్లు కార్యరూపం దాల్చడంతో ఇప్పుడు ఈ క్రెడిట్ ఎవరి ఖాతాలో అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఇది మా ఘనత అంటే మా ఘనత అంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ వాదన ఏమిటంటే 2010లోనే రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదింపచేశామని, అప్పటి యూపీఏ కూటమిలోని కొన్ని పార్టీలు దీనికి మద్దతు తెలపకపోవడంతో ఈ బిల్లు కార్యరూపం దాల్చలేదని, అయితే 2014 నుంచి పూర్తి మెజారిటీతో గద్దెరిక్కిన భాజపా ప్రభుత్వం మాత్రం ఈ బిల్లుపై మీనమేషాలు లెక్క పెట్టిందని, నిజంగా భారతీయ జనతా పార్టీకి ఈ మహిళా బిల్లుపై చిత్తశుద్ది ఉంటే 2014లోనే దీనిని పార్లమెంటు ముందుకు తీసుకువచ్చనేది కాంగ్రెస్ వాదిస్తోంది. అయితే బీజేపీ కూడా దానికి దీటైన వాదనతోనే ముందుకు వస్తోంది. వాజ్పేయి హయాంలో కూడా 2 సార్లు బిల్లును ఉభయ సభల ముందుకు తీసుకువచ్చామని, అప్పుడు యూపీఏ కూటమి పార్టీలు మద్దతు ఇవ్వలేదని, ఆర్జేడీ సమాజ్వాదీ లాంటి పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించడం వల్లే ఈ బిల్లు చట్టరూపం దాల్చలేదని కమలనాథులు చెబుతున్నారు. అయితే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పుడు మహిళా బిల్లు కార్యరూపం దాల్చింది అంటే అది భాజపా పుణ్యమే అని చెప్పక తప్పదు. మహిళా బిల్లును తీసుకొచ్చిన ప్రధానిగా చరిత్రలో నరేంద్ర మోడీ మిగిలిపోతారని చెప్పొచ్చు. తాను గద్దెనెక్కినప్పటి నుంచి ఆర్టికల్ 370 రద్దు, జీఎస్టీ ఏర్పాటు వంటి కీలకమైన బిల్లులను పట్టుబట్టి ఆమోదింప చేసుకున్న మోడీ ఈ బిల్లుపై కాస్త లేటుగా అయినా దృష్టి పెట్టడం సంతోషకరమైన పరిణామంగానే చెప్పాలి. ఈ బిల్లు చట్టంగా రూపొందితే మాత్రం దేశ రాజకీయాల్లో సమూలమైన మార్పుకు ఇది నాంది పలుకుతుందని, రాజకీయాలలో జవాబుదారీతనం పెరుగుతుందని స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయ ప్రయోజనాల కోసమే బీజేపీ ఇలాంటి నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యలు వినిపించినా, రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయటం తప్పు కాదని, అయితే దేశ ప్రయోజనాలకు కూడా పెద్దపీట వేసే ఇలాంటి బిల్లు విషయంలో రాజకీయ ప్రయోజనం కోసం చేసినా అంతిమంగా మేలు జరిగేది దేశ ప్రజలకే అంటూ రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా తాను తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ ఎంతో కొంత వ్యతిరేకత మూటగట్టుకునే మోడీ ఈ నిర్ణయానికి మాత్రం పూర్తిస్థాయి ఆమోదముద్ర దేశవ్యాప్తంగా వేయించుకోవటంతో మోడీ కీర్తి కిరీటంలో ఇదొక కలికితురాయిగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.